నాతో పాటు ప్రయాణం చేసిన నా సోదర కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే తర్వాత ఈ స్రవంతిలో నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న నా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. పార్టీ పట్ల కానీ మిగతా విషయాల పట్ల కానీ, లేకపోతే గన్నకృష్ణ గారికి పదవులు రావట్లేదు, లేకపోతే ఇవ్వలేదు, ఇంకా రికగ్నిషన్ రావట్లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకసారి అందరితో కూడి నా ఫస్ట్ నుంచి నాకు ముందే చెప్పినట్టు వీళ్ళందరితోటి ఒకసారి మనసు విప్పి నా హృదయంలోని మాటలు మొదటి నుంచి కూడా నేను ప్రయాణం పార్టీలో చేసిన ప్రయాణం గురించి ఇవన్నీ గురించి ఒకసారి అందరితోటి మనసు విప్పి మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళతోటి అన్ని కూడా మాట్లాడుకున్నా. ఏమి లేదు, అంతకుమించి పెద్ద విశేషమే లేదు. నేను పదవుల గురించి అని ఏ పదవి ఆ పదవి పదవి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు నేను అడగలేదండి. నేను ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి చేయమంటే ఆ పదవి చేస్తాను. నీకు ఏ పదవి లేదురా అబ్బాయి ఖాళీగా ఉండి అంటే నాకు ఆ ఖాళీగా ఉండడం అలవాటు అయిపోయింది, పార్టీ పని చేసి చేయడం కూడా అలవాటు అయిపోయింది, అదైనా చేస్తాను. దాని మించి పెద్ద ఏం లేదు. పార్టీ బలోపేతం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి చాలా అవసరం. అదేవిధంగా ఆయన వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా ఆయన సక్సెసర్గా విజయం సాధించాలని చెప్పేసి దాని గురించే నా తపన. కానీ వచ్చే ఎన్టీ రామారావు గారి అభిమానిగా, చాలాగా చంద్రబాబు నాయుడు గారి ఫాలోయర్గా అంతే తప్పితే పదవి రాలేదు వచ్చింది, లేకపోతే పదవి రాకపోతే నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను లేదంటే ఇప్పుడు నా మనసులోంచి రావు. ఒకవేళ నేను రాజకీయాల్లో రాజకీయాల్లో కొనసాగలేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుని శుభ్రంగా నా పని ఏం చేసుకుంటాను తప్పితే నేను వేరే ఆలోచనలు పెట్టుకోవడం, వేరే జెండాలు మార్చుకోవడం, కండువాలు మార్చుకోవడం అనేది నా ఆలోచనలో కూడా రాదు. అలాగే ఇక్కడ చేరిన ఈ 200-300 మంది నా సోదర కార్యకర్తలకు ఆలోచన కూడా అదే, అందరం కూడా ఒకటే. ఇక్కడ ఒక కుటుంబం, అందరం కలిసిమెలిసి ఉన్నాం అంతే.